భారీ వర్షాలకు ప్రకాశం జిల్లాలోని బైరవకోన జలపాతం ఉరకలిస్తుంది. ప్రముఖ శైవ క్షేత్రమైన బైరవకోనలో ఎత్తైన కొండల నుంచి జలపాతం జాలువారుతుంది. ఈ జలపాతాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున సిఎస్పురం మండలంలోని బైరవకోనకు చేరుకుంటున్నారు. ఇక మాండుస్ తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో కురిసినటువంటి వర్షాలకు జలపాతం జలకల సంతరించుకుంది. కాల భైరవుడు క్షేత్రపాలు కూడా ఉండడం వలన ఈ క్షేత్రానికి భైరవకోన అని పేరు వచ్చినది. ఇక్కడ అమ్మవారు మూడు ముఖాలుగా దర్శనమిస్తున్నారు. అయ్యవారు అనగా శివుడు ఎనిమిది రూపాలుగా దర్శనమిస్తున్నారు. ఈ దేవాలయాన్ని దర్శించడానికి ప్రకాశం జిల్లా నుంచి కాకుండా తెలంగాణ, చెన్నై, మిగతా రాష్ట్రాల నుంచి కూడా వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఇది భక్తులకి ఒక మంచి పుణ్యక్షేత్రంగా నిలిచి ఉన్నది. అందువలన ఇక్కడ భైరవకోన అని మంచి పేరు